హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి బాత్రూంలో యూస్ చేసే స్టీల్ బకెట్ క్లీనింగ్ అండి. ఈ బకెట్ని క్లీన్ చేయడానికి సరైన టైం దొరక్క అలాగే ఉంచేసానండి. చాలా రోజులైంది క్లీన్ చేసి, సో దానివలన ఇలా అయితే అయిపోయిందన్నమాట. ఈ బకెట్ మీద ఉన్న స్టెయిన్స్ని క్లీన్ చేయడానికి నార్మల్గా క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. ఎక్కువసేపు స్క్రబ్ చేయాల్సి వస్తుంది. అలా కాకుండా చాలా తక్కువ టైంలో ఎక్కువ స్క్రబ్ చేయవలసిన అవసరం లేకుండా ఎలా క్లీన్ చేయాలని ఆలోచించాను. ఈ ఐడియా అయితే వచ్చిందండి, ఇది ఫాలో అయ్యాను. చాలా ఈజీగా అయితే నా పని అయితే అయిపోయింది. ఎక్కువసేపు రుద్దకుండా జస్ట్ ఈ లిక్విడ్ వేసిన వెంటనే ఇలా స్క్రబ్బర్తో ఒకసారి క్లీన్ చేస్తే బకెట్ మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. స్టెయిన్ మార్కులన్నీ కూడా చాలా ఈజీగా పోయాయి. ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మగ్గులోకి నేను ఒక మూతడి వరకు, అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మప్పును అయితే తీసుకున్నానండి. ఇది క్లీనింగ్ పర్పస్, అంతకుముందు ఒకసారి తీసుకువచ్చాను, సో అది కొద్దిగా ఉంటే ఇలా యూస్ చేస్తున్నానన్నమాట. అలాగే ఒక 2 to 3 స్పూన్ల వరకు వంట సోడా ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలి. అలాగే ఒక 2 teaspoons వరకు సాల్ట్ని అయితే వేస్తున్నాను. అలాగే వెనిగర్ని కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను వెనిగర్ ఉంది కాబట్టి ఇదైతే వాడుతున్నాను. వెనిగర్ వేసిన వెంటనే ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి చూసారు కదండి ఎలా పొంగుతుందో. చిన్న బౌల్ వేస్తే అదంతా పైకి పొంగిపోతుందని ఇలా మగ్గులైతే వేసుకున్నాను. మగ్గు కూడా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసిన సాల్ట్, నిమ్మప్పు, బేకింగ్ సోడా ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను స్టీల్ స్క్రబ్బర్ని అయితే తీసుకున్నానండి. స్టీల్ స్క్రబ్బర్తో చూస్తున్నారు కదండి వీడియోలో నేనైతే ఎక్కువసేపు కూడా రుద్దట్లేదు, జస్ట్ ఈ లిక్విడ్తో ఒక్కసారి ఈ విధంగా స్క్రబ్ చేశాను. అంతే, మొత్తం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. మన బాత్రూంలో వాడే ప్లాస్టిక్ బకెట్స్ అయినానండి ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే మన పని అయిపోతుంది. నిమ్మప్పు కూడా మనకి మార్కెట్లో అయితే చాలా ఈజీగానే అవైలబుల్గా ఉంటుందండి. బకెట్ మొత్తం కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి. బకెట్ అడుగు భాగాన్ని చూసారు కదా ఎంత ఎక్కువ మురుకుందో, అంత అలా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయిందండి. అసలు నేను ఎప్పటి నుంచో పక్కన పెట్టేశాను కదా, సో ఎక్కువ టైం పడుతుందేమో క్లీన్ చేయడానికి అని అనుకున్నాను, కానీ నా పని అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో అయితే షో చేశానండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే బకెట్ లోపల భాగంలో కూడా తుప్పు మరకల్లో పట్టాయండి, అవి కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి. బకెట్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పూర్తిగా ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఈ లిక్విడ్ కూడాని. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా వచ్చేసిందో, సేమ్ కొత్త బకెట్లా ఉంది కదా. మనం నార్మల్గా క్లీన్ చేస్తే సబ్బు మరకల్లా ఇంకా మచ్చలు మచ్చలుగా కనిపిస్తుంది కదండి, అలా కాకుండా అసలు ఎటువంటి మచ్చ లేకుండా అద్దంలా మెరిసిపోతుంది కదా బకెట్ అయితేనే. ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే కనుక ఒక్కసారి ట్రై చేసి చూడండి, మనం పడే శ్రమ అంతా పోతుంది. ఇంతేనండి, వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.